కేసీఆర్ కు హుస్నాబాద్ నియోజకవర్గం అచ్చొచ్చిందా? ముచ్చటగా మూడోసారి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హుస్నాబాద్ నుంచే సమరశంఖం ఎందుకు పూరించారు? హుస్నాబాద్ లో యుద్ధ బేరి మోగిస్తే అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తథ్యమా? మూడుసార్లు అక్కడ నుంచే కేసీఆర్ ప్రచార పర్వాన్ని ప్రారంభించడం సెంటిమెంటా, కాకతాళీయమా? కేసీఆర్ ఎన్నికల ప్రచార ప్రారంభం అనగానే బీఆర్ఎస్ శ్రేణుల్లో టక్కున గుర్తొచ్చే పేరు హుస్నాబాద్ నియోజకవర్గం. తెలంగాణ వచ్చాక జరిగిన తొలి సమరాన్ని ఆయన హుస్నాబాద్ నుంచి ప్రారంభించారు. ఆ తరువాత 2018లో ముందస్తుకు వెళ్లినప్పుడు కూడా హుస్నాబాద్ నుంచే సమర సంఘాన్ని పూరించారు. తాజాగా 2023లోనూ బీఆర్ఎస్ అధినేత తన ప్రచార పర్వానికి వేదికగా హుస్నాబాద్ ను ఎంచుకున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొత్తకొండ వీరన్న దేవుడి ఆశీర్వాదం అందుకుని విజయ దుందుబి మోగిస్తూ వస్తున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం భౌగోళికంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఉమ్మడి జిల్లాలుగా ఉన్నప్పుడు మెదక్లో ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గం కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలకు ఆనుకొని ఉండేది. ఉమ్మడి నాలుగు జిల్లాలతో ఆర్థిక సామాజిక బాంధవ్యాలకు రాకపోకలకు మధ్యగా ఉండేది. ఈ ప్రాంతంలో సభ నిర్వహిస్తే పాత నాలుగు జిల్లాల ప్రజలను కవర్ చేసినట్లుగా ఉండేది. ఇప్పుడు తాజాగా కొత్త జిల్లాలుగా చూసుకుంటే హుస్నాబాద్ నియోజకవర్గం ప్రచార ప్రభావం కరీంనగర్, సిద్దిపేట, జనగామ, హనుమకొండ, వరంగల్ తదితర జిల్లాలను ఒక భారీ బహిరంగ సభతో కవర్ చేసినట్లుంటుంది. అలాగే రాజకీయంగా కేసీఆర్ కు వెనుదన్నుగా నిలిచిన కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబం కూడా ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తుంది. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా వెడితెల సతీష్ మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జ్యోతిష్యం, వాస్తును బలంగా నమ్మే కేసీఆర్ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ప్రచార స్థలిగా ఎంచుకోవడానికి స్థల ప్రాధాన్యత కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చనే టాక్ వినిపిస్తుంది. ఈశాన్య ప్రాంతంలో ఉండే హుస్నాబాద్ ప్రాంతం నుంచి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తే విజయం తథ్యమని కేసీఆర్ బలంగా నమ్ముతున్నట్లు సమాచారం. ఆయన నమ్మకానికి తగ్గట్లుగానే 2014-2018 ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. 2018లో 60+ సీట్లతో పవర్లోకి వస్తే 2018లో 80+ సీట్లతో అధికారాన్ని నిలుపుకున్నారు. తాజాగా 100 సీట్లకు తగ్గేది లేదు అన్నట్లు ధీమాగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు పార్టీకి అచ్చొచ్చిన హుస్నాబాద్ నుంచే సమరశంఖం పూరించారు. హుస్నాబాద్ నియోజకవర్గం అంటేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరువు ప్రాంతం, తీవ్ర నీటి ఎద్దడితో కొట్టుమిట్టాడే మెట్ట ప్రాంతం, తాగు సాగునీటి కష్టాలు తాండవించేవి. తెలంగాణ సాధించాక జరిగిన తొలి ఎన్నికలు 2014లో హుస్నాబాద్ నుంచి తొలి ఎన్నికల సభను ప్రారంభించిన కేసీఆర్ ఆ ప్రాంతాన్ని సుభిక్షంగా మార్చుతానని ప్రకటించి హామీని నెరవేర్చారు. 2018 ముందస్తు ఎన్నికల సమయంలోనూ ఆయన అక్కడి నుంచే ఎన్నికల యుద్ధాన్ని ప్రారంభించి గతంలో తాను ఇచ్చిన హామీలను నెరవేర్చానని ప్రజలకు తెలియపరిచారు. తాజాగా 2023లో తెలంగాణ మరింత పురోభివృద్ధి సాధించేందుకు ఆశీర్వదించాలని హుస్నాబాద్ గడ్డ నుంచి విజ్ఞప్తి చేశారు. హుస్నాబాద్ గెలిపే రేపు 95 నుంచి 105 సీట్ల మధ్య బీఆర్ఎస్ గెలవడానికి నాంది కావాలని ఈ సభలో, ఈ తొలి బహిరంగ సభలో నేను మీ ఆశీర్వాదం కోరడానికి వచ్చినాను. ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా ఊహించలేదు.